మొదటి బహదూర్ షా క్రీస్తు శకం 1707 నుండి క్రీస్తు శకం 1712 వరకు మొదటి బహదూర్ షా మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించెను. ఔరంగజేబు మరణించిన తరువాత జరిగిన వారసత్వ గొడవలలో రాజపుత్రుల, మరాఠాల, సిక్కుల సహకారం పొంది మొఘల్ సింహాసనాన్ని మొదటి బహదూర్ షా అధిష్ఠించినాడు. మొదటి బహదూర్ షా మొఘల్ సామ్రాజ్యమునకు అధిపతి కావడములో సహకరించిన సిక్కు గురువు గురు గోవింద్ సింగ్. గురు గోవింద్ సింగ్ ఇతని సమయంలోనే సంభాజీ కుమారుడైన షాహూను విడుదల చేసినాడు.